ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ కరీంనగర్ టూర్ లో ఉన్నాం అన్నమాట. సో మనకు రాయలసీమ కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత టోటల్ ఆంధ్ర అయిపోయింది, అప్ టు బొబ్బిలి పార్వతీపురం వరకు కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఖమ్మం నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయిపోయి ప్రెసెంట్ కరీంనగర్ లో ఉన్నాం అన్నమాట మనం. సో కరీంనగర్ లో మనం ఒక హౌస్ కి సంబంధించిన ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఈయనకి ఇచ్చాం. ఈయన పేరు కుమార్. కుమార్ నమస్తే అండి. కుమార్ నాయుడు. కుమారస్వామి. కుమారస్వామి ఎక్కడ ఉంటారు? ఏది ఏది? కరీంనగర్ సార్. కరీంనగర్ స్థాపత్య వేద గణితం ప్రకారం ఇల్లు కట్టుకున్నారా? అవును సార్. రైట్. ఇప్పుడు మనం దేనికోసం వచ్చినాం? మెజర్మెంట్ చెక్ చేయడానికి. మూల మఠాలు సరిగ్గా ఉన్నాయా లేవా అవి చెక్ చేయడం కోసం రావడం జరిగింది. సో మూల మఠాలకు సంబంధించిన ప్రాధాన్యత ఏంటిది అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఒక్కసారి మీరు అందరు అబ్జర్వేషన్ చేయండి. మూల మఠాల్లో చాలా మంది కూడా మేస్త్రీలు ఒక తప్పు చేస్తారు. ఒక చిన్న మిస్టేక్ తోని ఏం జరుగుతారో మీకు అర్థం కావాలి. ఆ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ దక్షిణ ఆగ్నేయం పెరిగింది, దక్షిణ నైరుతి పెరిగింది, పడమర నైరుతి పెరిగింది, పడమర వాయువ్యం పెరిగింది, ఉత్తర వాయువ్యం పెరిగింది, తూర్పు ఈశాన్యం పెరిగింది, తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము ఇట్లాంటి మూలలు పెరిగినప్పుడు ఒక ఇంటికి సంబంధించిన గర్భస్థానం నుంచి ఉత్పన్నమయ్యే వైబ్రేషన్స్ నాలుగు మూలలకు చేరినప్పుడు నాలుగు మూలలు ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉండాలి. అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే, ఇల్లు కట్టిన తర్వాత మొత్తం ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ వచ్చేసినాయి, ఇల్లు కట్టిన తర్వాత ఆరోగ్య సమస్య మొత్తం దెబ్బతినిపోయినాం, ఇల్లు కట్టిన తర్వాత మా పెద్ద ఆయన చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు, లేకపోతే ఆ ఇంట్లో ఉండాలని ఒక ఆయన ఉరేసుకొని చనిపోయింది, లేదంటే ఎవరితోనో పారిపోయింది, ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంట్లో వ్యక్తి చనిపోయిండు, యాక్సిడెంట్ లో ఇట్లా అయింది, ఎన్నో సమస్యలు చెప్తుంటారు కదా. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయిండు, ఇవన్నీ ఉంటాయి కదా. దాంట్లో మెయిన్ రీజన్ ఏముంటదంటే, ఈ మూలలు కనుక పెరిగినాయి అంటే కనుక ఇంటి సెంటర్ గర్భం నుంచి ఉత్పన్నమైన శక్తి తరంగాలు మూలలకు హిట్ అయినప్పుడు నాలుగు మూలలు సమానంగా ఉండాలి. సమానంగా లేకపోవడం వల్ల ఈ మూలలు పెరిగినప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి ఇక్కడ ఎక్సెస్ గా పెరుగుతుంది. సింపుల్ దాని ఎగ్జాంపుల్ చెప్తారు. ఈయన చేతి కింద ఒక నలుగురు పని వాళ్ళు ఉంటారు. నలుగురు, ఈ నలుగురికి కూడా ఆయన 100 రూపాయలు ఇస్తాడు. అందులో ఒక్కరికి ఈ 400 నలుగురికి ఇచ్చేది, ఒక్కరికి ఒక 15 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాడు. ఎక్స్ట్రా ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ముగ్గురికి పనిచేస్తాడు, నలుగురికి అయిపోతుంది. మనకి ఈ 10 రూపాయల విషయం మిగిలిన వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది, గొడవలు అయితే నేను పనికిరాను, వాడికి ఎందుకు ఎక్కిస్తున్నావు అవుతుందా? మనం ఈక్వల్ గా పెట్టకుండా ఏమన్నా పెంపులు తగ్గింపు చేసినప్పుడు ఈ శక్తి తరంగాల యొక్క పవర్ అనేది ఒక మూలకు పెరిగి కంప్లీట్ గా ఇంటిని డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఉండే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అంటే 45 దేవతల్లో ఈ మూల ఒక దేవత, అతనికి డబుల్ పవర్ వచ్చినప్పుడు అంటే ఆ పెంచిన స్థలం యొక్క ఎనర్జీ ఎక్స్ట్రా పెరిగి ఆ పవర్ వల్ల ఈ ఇంటి లోపల ఆ ఎఫెక్ట్ చూపించేస్తుంది. ఇల్లు కట్టిన తర్వాత 3 నెలలకు చూపించచ్చు, 6 నెలలకు చూపించచ్చు, 1 సంవత్సరానికి చూపించచ్చు, 3 సంవత్సరాలకి చూపించచ్చు, 5 సంవత్సరాలకు చూపించచ్చు. సో చిన్న చిన్న సిమ్టమ్ నుంచి స్టార్ట్ అయి అవుతుంది. అయితే మీరు నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు కరీంనగర్లో ఇల్లు కడుతున్నారు, మరి ఇల్లు కట్టినప్పుడు ఇవన్నీ మీరు 100% చూస్తారా? ఎక్కడైనా సరే ముందుకు రాబాబు, 100% చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు అంటే మీ వరకు మాక్సిమం ఫటాఫట్ పని చేసుకొని వెళ్ళిపోవాలనే మీ కాన్సెప్ట్ ఉండదు. కానీ ఈ ఒక్క తప్పు వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అనే విషయం మీరు తెలుసుకున్నావా? మరి ఇప్పటి నుంచి అయినా కరెక్ట్ చేస్తావా? ఈ మూల మఠాలు నువ్వు కరెక్ట్ చేయకుండా పెరగడమో తగ్గడమో చేసిందంటే మాత్రం 100% నష్టాన్ని కలిగిస్తుంది. 100% ఈ విషయం నీకు ఇంతవరకు తెలుసా? తెలుసా? తెలుసు. మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టమైందా? దానికి ఓనర్ సహకరించాలి, మళ్ళీ దానికి చేయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అడగాలి. ప్రస్తుతం ఓనర్లు ఏముంటారంటే, మేస్త్రీలకు ఇంతేనయ్యా, మేము దాని నుంచి మీ ఇష్టం ఉంటే చేయలే కుదరలేదు, వాళ్ళు కూడా కట్టడి చేసిపోతారు. అంతే మరి ఇప్పుడు ప్లాన్ కూడా వచ్చిండు, నేను 10,000 నేను కట్టినా. ఇప్పుడు నా దగ్గర ఒకటి మొన్న వచ్చి అంటే బెంగళూరు సార్, నా బడ్జెట్ ఓన్లీ 5 కోట్లే, నేను మీకు ఒక 20,000 ఇస్తాను అంటే, దాని నుంచి ఇయ్యా
నాకు 5 ఫ్లోర్ల ప్లాన్ ఇవ్వండి, నా బడ్జెట్ అంతే. ఇట్లా కుదిరితే కాదు కదా, అది కాలేకండి. ఇప్పుడు ఈయన అంత అక్యురసీ చేయాలంటే కనీసం ఒక 3-4 రోజుల వర్క్ ఎక్కుతుంది. ఒక 10,000 15,000 ఎక్స్ట్రా వస్తాయి అని కూడా పక్కాగా చేసి పెట్టాను. చేయవా? ఓ 10,000 ఇచ్చిన సంతోషమే కదా. కానీ ఇల్లు కట్టిన తర్వాత మనం దీనిని ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు, అవుతుందా? ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మూల చెక్ చేయాలంటే అవుతుందా? కానీ పని నేను నా దగ్గర ప్లాన్ తీసుకున్నాడు కాబట్టి ఎట్లా సెటప్ చేయాలనేది క్లియర్గా ఆయనకు చెప్పినా, ఆయన ఈయనకు చెప్పి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించు. సో ప్రేక్షకులారా, ఒక్క మాట ఇక్కడ వినండి కరెక్ట్గా. ఇల్లు కట్టక ముందు సరైన ఆలోచన, సరైన మేస్త్రి, సరైన వాస్తు ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాంగ్గా తీసుకుంటే అది మీకే నష్టం, నాకైతే సంబంధం. ఓకే, సో మూలమట్టాలు ఎట్లా తీసుకోవాలి ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకసారి చూపి, ఒకసారి మూలమట్టాలు ఎట్లా తీసుకోవాలనేది. సో మొట్టమొదటిగా ఒక పని చేయి, ఇక్కడ 4 ఫీట్ తీసుకో, 4 ఫీట్ మార్కింగ్ చేయి, చూపి బాబు దగ్గరకు వచ్చి చూపి. ఆ మూల నుంచి ఇక్కడికి కరెక్ట్ 4 ఫీట్లలో ఒక మార్కింగ్ చేయాలి. చేసేసినామా? రైట్. ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడి నుండి సరిగ్గా 3 ఫీట్లకు ఒక మార్కింగ్, కరెక్ట్ 3 ఫీట్లకు ఒక మార్కింగ్. రైట్. ఇటు వచ్చేసి పట్టుకోండి అక్కడ, 3 ఇటుకి 5 ఇటుకి ఇట్లా అడ్డం పట్టుకోవాలి. అట్లా ఇందాక నేను చెప్పిన. రైట్, చెక్ చేసుకో, బరోబర్ చెక్, స్ట్రేట్ పట్టుకో, బరోబర్ వచ్చిందా? 5. రైట్, మీరు అట్లనే ఉండండి, పైన వెళ్ళిపోబాబు. ఇక్కడ నన్ను చూపి అటుపోతే ఏం చేస్తావు? ఇక్కడ చూడండి, ఇక్కడి నుండి ఈ మూల వరకు 3 అడుగులు తీసుకొని, ఇక్కడి నుండి ఇక్కడ వరకు 4 అడుగులు తీసుకొని, ఈ డిస్టెన్స్ 5 అడుగులు రావాలి. ఈ విధంగా మూల మట్టాలు కనుక మీ ఇంటి లోపల 4 కార్నర్స్లో మీరు చెక్ చేసుకుంటే 100% ఇది రైట్ ఉంటే, మీకు వాస్తుపరమైన సమస్యలు రావడానికి 1000% ఆస్కారం ఉండదు. అంటే వాస్తు సమస్యలు రావడంలో ఇది మొట్టమొదటి ప్రాధాన్యత అన్నమాట, మొట్టమొదటి పాత్ర ఇది. అర్థమైందా? నువ్వు ప్లాన్కి నాకు 50 లక్షలు ఇచ్చినావు, నీ ఇల్లు 10 లక్షలదే అయినప్పటికీ ఇది కరెక్ట్ చేస్తే 50 లక్షలతో సమానం. పాయింట్ అర్థమైందా నీకు? అందుకని ఇది క్లియర్గా చెప్పిపోయినా నేను ప్రేక్షకులారా. సో ఈరోజు ఒక పాయింట్, కొత్త పాయింట్ విన్నారు కదా, 100% మీరు ఇల్లు కట్టేటప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ.